హే గైస్ ఎలా ఉన్నారు మీరంతా మీరు చూస్తున్నారు యూటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో గైస్ ఈ రోజు అయితే ఈ వీడియోలో మీకు మంచి లోన్ అప్లికేషన్ తీసుకొని వచ్చాను అండ్ ఈ అప్లికేషన్తో మీరు 15,000 అంటే 15,000 నుంచి 5 లక్షల వరకు లోన్ అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు అండ్ ఈ లోన్ అమౌంట్ ఏమో సాలరీడ్ పర్సన్ కైనా వస్తుంది అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా వాళ్ళకైనా వస్తుంది అండ్ దీనికోసం అయితే మీకు ఎక్కువగా డాక్యుమెంట్స్ అయినా ఇవ్వడం అవసరం లేదు జస్ట్ మీ దగ్గర ఆధార్ కార్డు పాన్ కార్డు అండ్ మీ ఎంట్రీ అడ్రస్ ఇస్తే చాలు జస్ట్ ఈ కొన్ని బేసిక్ డీటెయిల్స్తోనే మీకు లోన్ అమౌంట్ ఏమో ఈజీగా అప్రూవల్ అవుతుంది అండ్ ఈ లోన్ ని ఎలా అప్లై చేయాలి ఎలాగ మీరు ఈ లోన్ ని తీసుకోవచ్చు అది మొత్తం ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని మొత్తం చివరి దాకా చూడండి అండ్ ఫస్ట్ అయితే మీరు ఈ లోన్ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను అక్కడ నుంచి అయితే మీరు లోన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి లోన్ యాప్ ని డౌన్లోడ్ చేసిన తర్వాత అన్ని ప్రాసెస్ చెప్తాను మొత్తం మీరు ఎలాగ అప్లై చేయాలి సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి సో గైస్ లెట్స్ గెట్ స్టార్ట్ సో గైస్ ఫస్ట్ అయితే మీరు ఈ లోన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను లోన్ యాప్ని డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ అయితే మొబైల్ నెంబర్ అడుగుతారు అక్కడ మీరు మొబైల్ నెంబర్ వేసేసి సబ్మిట్ చేస్తే మీకు ఓటీపీ ఏమో వస్తుంది సో ఓటీపీ మీరు ఫస్ట్ వెరిఫై చేసుకోండి వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీకు ఆల్ పర్మిషన్స్ ఏమో అడుగుతారు సో ఆల్ పర్మిషన్స్ని మీరు ఎలో చేసుకోవాలి ఎలో చేసిన తర్వాత మీకు యాప్ ఏమో ఫుల్గా ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీకు 15K పే లెటర్ అని కనిపిస్తుంది పే లెటర్ ఏంటంటే మీరు ఇప్పుడు ఏదైనా పర్చేస్ చేసి యాప్తో మీరు పేమెంట్ చేస్తే మీకు 1 మంత్ వరకు టైం ఇస్తారు ఆ 1 మంత్లో మీరు ఎప్పుడైనా పే చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే కింద మీకు 5 లాక్ లోన్ అని కనిపిస్తుంది సో లోన్ అయితే మీకు తెలిసిందే మీరు లోన్ ఏదైనా తీసుకొని మీరు మంత్లీగా ఈఎంఐ ఇన్స్టాల్మెంట్ ఏమో కట్టుకోవాలి సో 15K పే లెటర్ కింద మీకు యాక్టివేట్ నావ్ అని ఉంది కదా అక్కడ మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు నేమ్ అడుగుతారు మీ పాన్ కార్డులో ఎలాగో ఫుల్ నేమ్ ఉందో అలాగ సేమ్ అయితే నేమ్ అయితే ఇక్కడ మీరు ఫిల్ చేసేయాలి ఫిల్ చేసిన తర్వాత కింద మీకు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు అది వేసేయండి దాని తర్వాత జెండర్లో మేలో ఫీమేల్ వేసేసి పాన్ కార్డ్ నెంబర్ వేయాలి దాని తర్వాత ఏమో మీకు పిన్ కోడ్ నెంబర్ వేసేసి మీరు సాలరీడ్ ఆర్ నాట్ అని సెలెక్ట్ చేసేసి మీరు సబ్మిట్ చేసింది సబ్మిట్ చేసిన తర్వాత కొంతసేపు ప్రాసెసింగ్ అయిన తర్వాత మీకు పే లెటర్ వచ్చిందో లేదో అనేది కనిపిస్తుంది సో నాకైతే ఇక్కడ వెయిట్ లిస్ట్ అని కనిపిస్తుంది అంటే నాకైతే ఇప్పుడు రాదు కానీ నాకు ఫ్యూచర్లో అయితే ఎలిజిబుల్ అవుతుంది సో ఇక్కడైతే మాకు పే లెటర్ అమౌంట్ ఏమీ సంబంధం లేదు మాకు లోన్ కావాలి సో లోన్ కోసం అయితే మీరు కింద ఉంది కదా లోను అక్కడ మీరు 5 లాక్ లోన్ కింద మీరు అక్కడ క్లిక్ చేసేయాలి అన్లాక్ లిమిట్ మీద అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ అడ్రస్ ఏమో అక్కడ వస్తుంది అడ్రస్ ఎలా వచ్చిందంటే మీరు ఆల్రెడీ పే లెటర్లో పాన్ కార్డ్ ఇచ్చారు కదా ఆ పాన్ కార్డ్ ఫెచ్ చేసి మీకు ఆటోమేటిక్గా అడ్రస్ వచ్చేస్తుంది సో మీరు అడ్రస్ అక్కడ సెలెక్ట్ చేయగానే మీకు లోన్ అమౌంట్ ఎంత ఎలిజిబుల్ అవుతుందో అక్కడైతే మీకు కనిపిస్తుంది ఎస్ గైస్ నాకైతే ఇక్కడ 25,000 రూపీస్ లోన్ అమౌంట్ ఏమో ఎలిజిబుల్ అయింది సో మీకు ఎంత లోన్ అమౌంట్ ఏమో ఎలిజిబుల్ అవుతుందో అంత లోన్ అమౌంట్ అయితే మీరు ఈజీగా మీ బ్యాంక్ అకౌంట్లో తెప్పించుకోవచ్చు సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి మొత్తం చెప్తాను వీడియోని లైక్ చేసుకోండి ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ అయితే మీరు అన్లాక్ లిమిట్ మీద మళ్ళీ క్లిక్ చేసి అక్కడ మీకు వీడియో కేవైసీ కంప్లీట్ చేయాల్సి వస్తుంది అండ్ వీడియో కేవైసీ స్టార్ట్ చేసే ముందు మీకు అన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు సో మీ బేసిక్ డీటెయిల్స్ మొత్తం అక్కడ వేసేయాలి అడ్రస్ మొత్తం మీకు అడుగుతారు మీ అడ్రస్ మొత్తం అక్కడ మొత్తం ఫిల్ చేసిన తర్వాత మీకు అయితే వీడియో కేవైసీ కనెక్ట్ చేస్తారు అంటే వాళ్ళ ఏజెంట్ ఉంటారు కదా ఆ ఏజెంట్తో మీ వీడియో కేవైసీని కనెక్ట్ చేపిస్తారు ఆ ఏజెంట్ని కనెక్ట్ చేసే ముందు మీరు మీ పాన్ కార్డు మీ దగ్గరగా ఉంచుకోవాలి ఎందుకంటే వీడియో కేవైసీలో వాళ్ళకి పాన్ కార్డ్ చూపించాల్సి వస్తుంది నెక్స్ట్ అయితే మీకు పేరు అడుగుతారు మీ ఫుల్ నేమ్ అయితే వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది అండ్ నెక్స్ట్ మీకు ఉన్న అడ్రస్ మీ ఆధార్ కార్డులో ఏం అడ్రస్ ఉందో ఆ అడ్రస్ మీకు అడుగుతారు సో ఆ అడ్రస్ ఏమో మీరు అక్కడ వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది సో గైస్ ఈ 3 అయితే కంపల్సరీగా మీరు ఉంచుకోవాలి పాన్ కార్డు ఉంచుకోవాలి అండ్ మీ పేరు అడుగుతారు అది చెప్పాలి అండ్ మీ అడ్రస్ అడుగుతారు అది కూడా చెప్పాలి ఆ 3 ఇచ్చిన తర్వాత చెప్పిన తర్వాత మీ కేవైసీ ఏమో 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది అండ్ వీడియో కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎలిజిబుల్ అమౌంట్ ఉంది కదా నాకైతే 25,000 రూపీస్ ఎలిజిబుల్ లోన్ అమౌంట్ అయింది కదా ఈ ఎలిజిబుల్ అమౌంట్ ఏమో మీ బ్యాంక్ అకౌంట్లో వచ్చేస్తుంది అప్పుడే రాదు మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతారు అది మొత్తం డీటెయిల్స్ అడిగిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతారు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసేసి మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలో అది సెలెక్ట్ చేసి ఎన్ని మంత్స్ వరకు మీరు టెన్యూర్ పెట్టుకుంటారు అవన్నీ సెలెక్ట్ చేసేసి మొత్తం సబ్మిట్ చేస్తే మీ లోన్ అమౌంట్ ఏమో మీ బ్యాంక్ అకౌంట్లో ఈజీగా వచ్చేస్తుంది సో గైస్ ఇలాగైతే మీరు యాప్ నుంచి ఈజీగా 5 లాక్ వరకు అయితే లోన్ ఈజీగా తీసుకోవచ్చు లోన్ యాప్ని డౌన్లోడ్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను అక్కడ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంది సో గైస్ ఈ వీడియోని ఎక్కడ ఎండ్ చేద్దాం వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో గైస్ టేక్ కేర్